गाइस, टुडे वेलकम टू योर फेवरेट शो जिंदगी विद रेणु कियारा। सो मीरु चूस्तुन्नारु कदा, ई रोज मन तो पट्टुन्न स्पेशल गेस्ट राज कंदुकुरी सर। सो एवरकैना ए डायरेक्टर कैना फर्स्ट गुर्तोच्चि ना स्क्रिप्ट फर्स्ट नरेट चेयाली अनि भाविंचे ओक पर्सन राज कंदुकुरी सर। वेरी सपोर्टिव टू द यंगस्टर्स। सो मरि आयन विशेषालु आफ्टर करोना लाइफ स्टाइल एला उंदि, इंका कोत्त फिल्म्स एंटि, इवन्नी गुरिंचि मात्लाडुदाम। एमंटारु सर? वेरी मच। So let us sit there. So telugu heroines raavatledu ane daniki meeru samadhanam cheptaru? Telugu heroine laithe nenu encourage cheyali ani matram ni strong anukuntunanu. Why why enduku ante andaru anukuntaru telugu heroines raavali ani, raavalani vaallu kuda anukuntaru, ekkada lag avutundi? No, kani it's a good question actually. I want more telugu people to come. Telugu ante telugu de ikkada purthe telugu ainatta, how do you define it? For example, Ritu Varma telugu ammai. Mem pelli chupullo teeskunnam. Ammai Varma, Ritu Varma, but she was born and brought up in Hyderabad. Ammai telugu chagga maatladutundi. We try our best, but still inkonta telugu mandi vaadu inka raavochu ani na feeling. Manam pakka rashtral nunchi akkadi nunchi techche badalu తెలుగు వాళ్ళు తెలుగు ఆర్టిస్ట్ ని తీసుకోగలితే ఇంకా బాగుంటుంది. అంటే మెనుగు many తెలుగు హీరోయిన్స్ కూడా చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళే చెప్తూ ఉంటారు ఎందుకు మాకు పెద్ద ప్రాజెక్ట్స్ ఎందుకు రావట్లే అంటే, వర్త్ఫుల్ ఉన్నారు యాక్చువల్లీ. ఈషా రబ్బా లాంటి హీరోయిన్స్ ఉన్నారు, వర్త్ఫుల్ ఉన్నారు, దానికి అందంగా ఉంటారు. పర్ఫార్మెన్స్ వైస్ దే ఆర్ గుడ్ ఇన్ పర్ఫార్మెన్స్, వై నాట్? బట్ వై వై ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ అది ఎక్కడ అటు ఇటు అనేది ఎక్కడ జరుగుతుంది? హీరో దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర, టేస్ట్ ఆఫ్ ద డైరెక్టర్, అంటే ఇండస్ట్రీలో? అన్ఫార్చునేట్లీ నేను మీరు అన్నాక ఆలోచిస్తున్నా, నాకైతే ఏదైనా ప్రాబ్లీ హిట్ బట్టి వెనక పరిగెడతారేమో అందరూ ఉండుండొచ్చు, బికాస్ సినిమా అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, దాంట్లో చాలా డబ్బు పెడతారు, ఏ కైండ్ ఆఫ్ గేమ్లింగ్. మన డబ్బును ఎలా వెనక్కి తీయాలనే టెన్షన్లోనే ఉంటారు వాళ్ళు, అంటే అవుట్పుట్ చాలా బాగుండాలి సినిమా, బట్ మన పెట్టి మనీ కూడా తీయాలి అన్నప్పుడు సరే సేఫ్ సైడ్కి మార్కెట్ మినిమం ఇంత డబ్బు మనకు సేల్ అయిపోతుంది సినిమా, ఈ హిట్ హీరోయిన్ ఓకే 1.5 crore ఇచ్చేద్దాం అన్నట్టుగా కూడా ఉంటారు, ఎందుకంటే ఆ హీరో పక్కన పేరింగ్ అమ్మాయి బాగుంటుంది, సో సినిమా క్యాన్వాస్ లుక్స్ బిగ్ అని కూడా ఒక థాట్ ఉండొచ్చు. ఇవాళ మనం కొత్తగా తెలుగు అమ్మాయిని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కీప్ డూయింగ్ ఇట్, ఇప్పటికీ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈషా చాలా మంచి వండర్ఫుల్ గర్ల్, చాలా మంచి టాలెంటెడ్ అమ్మాయి ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ మనం వీల్ ట్రై టు ఎంకరేజ్. రీసెంట్లీ కూడా ఈ సినిమాలో ఒక అమ్మాయిని తీసుకున్నారు, అదేంటి మన వెంకటేష్ మహా చేసిన సినిమా, ఉమా మహేశ్వర సినిమాలో తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి, షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో చేస్తున్నారు అటెంప్ట్, వీఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. నేను ఐ ట్రై మై బెస్ట్, ఎప్పుడు కూడా వీలైతే కొత్త తెలుగు వాళ్ళని, మన భాష మాట్లాడే వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఎంకరేజ్ చేద్దాం. హీరోయిన్స్ కి ముఖ్యంగా అదర్ స్టేజ్ నుంచి వచ్చే హీరోయిన్స్ కి టూ వే పేమెంట్స్ అంటే ఏంటో, టూ వే పేమెంట్స్ ఉంటాయి అంటే యూజువల్గా మాట వినిపిస్తూ ఉంటుంది అంటే నాకు నిజంగా తెలియదు, నేను ఇండస్ట్రీ వాడినే కానీ నాకు తెలియదు. ఫస్ట్ ఒక రెమ్యూనరేషన్ మాట్లాడుకుంటారు, ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి, ఫ్రెండ్లీ నేచర్ ని బట్టి పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవడం ఎలా ఎందుకు పెరుగుతాయి? సినిమాకి ఇంత మాట్లాడుకున్నాక ఇంకేముంటుంది? ఇంకేముండదు, కోఆర్డినేషన్ ఏముండదు. యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ వెరీ ప్రొఫెషనల్లీ అండి, సినిమా ఇండస్ట్రీ వెరీ ప్రొఫెషనల్లీ హ్యాండిల్డ్ ఇండస్ట్రీ, ఇది చాలా ఆర్గనైజ్డ్గా చక్కగా, ఐ మీన్ షూట్ కానీ లేకపోతే వర్కింగ్ కల్చర్ కానీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో బాగా జరుగుతుంది. ఎక్కడైనా మీరు అన్నట్టుగా కానీ ఎక్కడైనా ఉండుంటే ఇట్ ఇస్ నాట్ రియలీ గుడ్. అండ్ బ్రోచే వారురా ఫిల్మ్ మీరు చేయాల్సిన, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన ఫిల్మ్, లైక్ అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంట? కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఒరిజినల్గా అనౌన్స్ చేసింది నేను, బట్ ఆ తర్వాత తను యువర్ సపోజ్ టు యువర్ సపోజ్ టు డూ నేను అనౌన్స్ చేసిన తర్వాత, బట్ ఆ టైంలో తను నేను యుఎస్లో ఉండగా ఒకసారి ఫోన్ చేసి, ఈసారి నాకు ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, ఇది నేను చేస్తాను, థర్డ్ సినిమా మీకు చేస్తానని చెప్పారు. సో నేను సురేష్ని అడిగాను, అయితే ఇట్స్ ఓకే అండి, థర్డ్ సినిమా మళ్ళీ మనకు చేస్తే చాలు అన్నారు. దట్ ఈస్ హౌ ఈ సినిమా తను బయట మంచి స్టోరీ, లైక్ మంచి ఫిల్మ్, దాన్ని అది మీకు నచ్చింది కూడా? డెఫినెట్లీ అందుకని నచ్చబట్టి అనౌన్స్ చేశాను. అది కూడా కాదు, మీకు మెంటల్ మదిలో చేయడానికి ముందు అదే ఇదాన్ని కూడా చాలా ఆలోచించాం, అంటే కాసేపు ఇది కాసేపు ఇదని అనుకున్నాం. రీజన్ ఏంటంటే బ్రోచే వారు ఎవరో ఇంకొక హీరోతో చేయాలి, ఎగ్జిస్టింగ్ హీరోతో, ఇది అయిన తర్వాత చేస్తాను అతను అనేది, సరే సరే ముందు ఇచ్చేద్దాం తర్వాత బ్రోచే అనుకున్నాం, హ్యాపెన్ దట్ వే. అంతేగాని డెఫినెట్లీ అది నాకు నచ్చిన స్క్రిప్ట్ చాలా. ఇలా మీకు నచ్చిన స్క్రిప్ట్స్
ఇలా వేరే చోటికి వెళ్ళా ఎప్పుడైనా జరిగిందా ఆర్ ఎల్స్ ఏదైనా ఫిల్మ్ చూసినప్పుడు ఇది నా ఫ్లేవర్ కదా నేను చేస్తుంటే బాగుంది నా వరకు అలా కాదు ఎక్కడ ఎవరు చాలా మంచి సినిమా నా టేస్ట్ కి నచ్చేటువంటి సినిమా చేసినా భలే ఉంది ఇలానే మనం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా ఏది అనిపించింది రీసెంట్గా బిఫోర్ లాక్డౌన్ కావచ్చు రీసెంట్గా నాకు అడ్విసేజ్ చేసిన ఎవరు అనేది చాలా నచ్చింది ఇది ట్రూ అడాప్టేషన్ ఆఫ్ దట్ హాలీవుడ్ ఫ్లిక్ బట్ బ్రిలియంట్లీ హ్యాండిల్ అది ఎందుకంటే శేష్కి తన మైండ్ సెట్ చాలా తన రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఇట్ ఈస్ తన ఫ్లేవర్ క్లియర్గా అదే కాదు గోడచారి కానీ ఇవన్నీ కూడా తను ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమాలు నాకు అలాంటి చూసినప్పుడల్లా ఉంటుంది అంటే చాలా చాలా పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ తనది బాగుంటుంది తన ఇన్పుట్ హెల్ప్ చేస్తుంది సినిమాకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది నేను అనుకుంటా అలాంటి సినిమాలు మనం చేయాలి అనుకుంటా మంచిది ఉన్నప్పుడు ఒక ఏమంటారు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు బాగా వచ్చినప్పుడు ఒక సాటి ప్రొడ్యూసర్గా నేను కూడా ఇలాంటి చేయాలి అనిపిస్తుంది చూడండి ఒక పాజిటివ్ థింకింగ్ అంతే అండ్ శేష్ గురించి మాట్లాడడానికి వస్తే అతను లైక్ ఫిల్మ్ కోర్స్ నేర్చుకున్నారు డైరెక్షన్ కోర్స్ కూడా నేర్చుకున్నారు అని అంటారు అండ్ ఇలా చాలామంది నేర్చుకుని ఇక్కడ డైరెక్టర్స్గా అయిన వాళ్ళు ఉన్నారు అండ్ మీరు తీసుకునే షార్ట్ ఫిల్మ్స్ తరహా ఏవైతే ఉందో నాకు తెలిసి వాళ్ళ కోర్స్ అక్కడ వేరే కంట్రీకి వెళ్ళడం అక్కడ నేర్చుకోవడం మొత్తం కంప్లీట్ చేయడం ఇంత టైమ్ అంత స్పెండ్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకు ఉండదు అంటే ఏది ద గ్రేట్ క్యాపబిలిటీ అని మీరు అనుకుంటారు ఎవరు ఇండస్ట్రీని అప్లిఫ్ట్ చేయగలుగుతారు అండ్ ఆ డైరెక్షన్ క్యాపబిలిటీ అనేది ఇన్బిల్ట్ ఉండాలా ఆర్ ఎల్స్ నేర్చుకుంటే వచ్చేదానికి ఎక్కువ అది నేర్చుకుంటే వచ్చేది మాత్రమే అని మాత్రం నేను చెప్పను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ అట్ తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలే షార్ట్ ఫిల్మ్ చేశాడు సో తన ఒరిజినల్ క్యాపబిలిటీ తనలో ఉంది కాబట్టి అది దానికంటే ఒక టెక్నికల్గా కోర్స్ నేర్చుకున్నంతలో ఇప్పుడు ఒక 50 మంది పాస్ అవుతారు ఇక్కడ రామానాయుడులో అన్నపూర్ణ స్కూల్స్లో వాళ్ళంతా గ్రేట్ దర్శకులు అవుతున్నారు అవ్వట్లేదు అంటే ఆ క్యాపబిలిటీ ఉండి గివెన్ అన్ ఆపర్చునిటీ అది ప్రూవ్ చేసుకుని అన్ని చేయగలిగితే కొందరు అవుతారేమో అందులో అంటే చదువుకోవడం ఒక్కటే 100% ప్రూవ్ చేయదు మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గానో యాక్టర్ గానో లోపల ఇన్బిల్ట్ కూడా కొంత ఈజ్ ఉండాలి దాని పట్ల ఇష్టం ఉండాలి అది ఇంట్లో ఆల్రెడీ ట్రై చేస్తున్నవాడు స్కూల్లో ఎన్నో డ్రామాస్లో యాక్ట్ చేసినవాడు వెళ్ళిపోయి దాన్ని మనం స్కూల్లో చేరాడు అనుకో నేర్చుకోవడానికి ఇంకా షైన్ అవుతాడు బట్ ఇన్బిల్ట్గా లోపల ఉండాలి వెదర్ యువర్ డైరెక్టర్ ఆర్ రైటర్ ఆర్ కెమెరామెన్ వీళ్ళే ఉన్నారు కెమెరా వీళ్ళకి కాస్త టిప్స్ నేర్పిస్తే పూనోస్ ఫిల్మ్ కూడా చేస్తారేమో క్రాఫ్ట్ తెలిసి ఉండాలి అంతే అంటే ఆ ఫేస్ ని ఆఫ్ కోర్స్ మీరు ఆ ఫేస్ ని ఫేస్ చేశారని తెలుసు బట్ హౌ డు యు ఫీల్ లైక్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ యు హావ్ అట్ ద టైం అండ్ మీ పేరెంట్స్ ఏమన్నారు అంటే ఎందుకు నేను యాక్చువల్గా మా ఇంట్లో నేను నంద్యాలలో బ్యాంక్ కోచింగ్కి వెళ్తున్నాను బ్యాంక్ కోచింగ్కి వెళ్తే నెలకు 10,000 పంపిస్తారు ఓకే సో నంద్యాల మా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా బ్యాంక్ కోచింగ్కి వెళ్తే నేను అటు వెళ్ళి నంద్యాల నుంచి ఒక బస్సు ఉండేది హైదరాబాద్కి ఒకటే బస్సు రాత్రి ఆ బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి ట్రయల్ చేసాము ఆ మనీతో అక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకోకుండా అది కొన్ని రోజులకి మా ఇంట్లో తెలిసింది తెలిసి అరే ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు రిస్క్ ఎందుకు అన్నట్టు అన్నారు ఎవరైనా నేను కూడా పేరెంట్ అయితే అలాగే